ఎక్కడికక్కడ అక్కడి నుంచి మనం నిలదొక్కునే ప్రయత్నం చేసి మన తెలివితేటలతో కష్టంతో ముందుకు పోతే ఈరోజు అది కూడా ఓరవలేక మళ్ళీ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఆర్థిక మూలాలు దాడి చేసి వాళ్ళపైన ఒత్తిడి పెంచి ఇక్కడ వచ్చి పనిచేయమనడం అంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం ఇది, ఎంత నీచమైన కార్యక్రమం. అంటే విభజన గాయం మానక మునిపే కారంజల్ ఏడుగు చూస్తారా మీరు, అటు కేంద్రం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ. అలాంటి వ్యక్తులకు నువ్వు కేసు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పోయి హైదరాబాద్లో కూర్చొని వాళ్లే క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నారు, వాళ్లే మనుషులు తీసుకొస్తున్నారు, వాళ్లే పార్టీలు చేరుతున్నారు, వాళ్లే ఫోర్సెస్ ఇక్కడ పంపిస్తున్నారు. మీ ఊర్లో నువ్వు హైదరాబాద్ నుంచి వస్తే నువ్వు చెప్తే వింటారు, నువ్వే చెప్పు, నీకు ఇక్కడ పనిచేస్తాం, నీకు కాంట్రాక్ట్ ఇస్తాం, నువ్వు ఆ పార్టీలో పోటీ చేయి, ఆ పార్టీలో చేరు. ఇది ఎక్కడ దుర్మార్గం. అందుకే ఆ విషయాలన్నీ చర్చ తీసుకొస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలన్నా, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా హైదరాబాద్లో కూర్చొని వీళ్ళ కేసుల కోసం లావులో చేపడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే వ్యక్తులు కావాలన్నా, చంద్రబాబు నాయుడు కావాలన్నా, కేసీఆర్ కావాలన్నా మీరు ఆలోచించండి. ఈ ఎన్నికలు ఇతరకి కాదు, ఇదని చేసేది ఏమీ లేదు. మొన్న నేను హైదరాబాద్కి పోతే 35-40 సంవత్సరాలు పార్టీ పెట్టుకుని ఆ పార్టీలో పెరిగిన వ్యక్తి కేసీఆర్. ఎక్కడి నుంచి వచ్చాడు కేసీఆర్? తెలుగుదేశం లేకపోతే ఎక్కడ ఉన్నాడు? మీకు పదవి ఇవ్వలేదు, పార్టీ పెట్టారు, ఇట్స్ ఓకే. అయితే విభజన జరిగిన తర్వాత ఈరోజు మీరు చేసే, నేను ఎలక్షన్లకు పోతే మా వాళ్ళందరూ తీసుకున్నారు, అది కూడా నేను పట్టించుకోలేదు. కడాన ఆంధ్ర వాళ్ళు వచ్చి పరిపాలిస్తారని మాట్లాడారు, ఆంధ్ర వాళ్ళ పాలన కావాలని అడిగారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళ పాలన కావాలన్నా, దొరల పాలన కావాలన్నా నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఏంటి మీ పెత్తనం? హూ ఆర్ యూ? నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా మీరు? నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే 100 రిటర్న్ గిఫ్ట్లు మీకు ఇస్తా. నా దగ్గర విద్య చేసిన వాళ్ళకి అంత తెలివితేటలుంటే నాకెన్ని తెలివితేటలు ఉండాలండి? ఇలాంటి తప్పుడు విధానాలు మానండి. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం, రాష్ట్రం రాష్ట్రం గౌరవం చేసుకుందాం, వ్యక్తులు వ్యక్తులు గౌరవంగా ఉందాం. క్రాస్ అయితే ఏం చేయాలన్నో మాకు కూడా తెలుసు. ఇక్కడ ప్రజానీకం కూడా చాలా తెలివైన వాళ్ళు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన ఎన్నికల్లో మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని భావించినప్పుడు విభజన తర్వాత విభజన చట్టం పెట్టినా, ప్రత్యేక హోదా ఇచ్చినా ఆ పార్టీ కోటేల 2%, 3% ఓట్లు వచ్చాయి. దానికంటే దారుణంగా విభజన హామీలు అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, తెలంగాణలో ఉండే ఆస్తులు న్యాయపరంగా మనకు రావాల్సినట్టు ఇవ్వకుండా ఇవన్నీ చేస్తే వాళ్లకు ఊడిగం చేసే జగన్మోహన్ రెడ్డి కోట్లేయాలా? మనం ఇక్కడ అడుగుతున్న ప్రజల్ని, మిమ్మల్ని అందరినీ, కులం, మతం, ప్రాంతం ఇవన్నీ వెళ్ళేసే వేషాలు. నేను చేసిన ప్రోగ్రాంలు ఇవన్నీ లేవు. నేను అందరినీ సమానంగా చూశాను, రాష్ట్రం అంతా ఒకటిగానే చూశాను, పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాను. ఈ విషయాలు కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఎవరేం చేస్తున్నారు? మళ్ళీ ఏదైనా ఒక్క సీటు గెలిచినా ఆ సీట్ని కేసీఆర్ ఆయన అకౌంట్లో పెట్టుకొని ఢిల్లీలో పోయి మనల్ని కూడా అమ్మే పరిస్థితి వస్తుంది. మన యొక్క మనోభావానికి వ్యతిరేకంగా, ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మొన్న అన్నారు ఫెడరల్ ఫ్రంట్ పెడతామని. ఈయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నాడు, మాకు ప్రత్యేక హోదాకు సహకరిస్తానని. ఎందుకు చెప్పలేదు? ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఎందుకు కేంద్రానికి లెటర్ రాయలేదు? రాయమనండి. నీకు ఇన్ని చెప్తున్నారు, ఇప్పుడు రాయిపించండి. మీరు ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వడానికి నాకు అబ్జెక్షన్ లేదని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒప్పించాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీస్తో, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్రత్యేక హోదా ఇస్తామని డిమాండ్ చేసింది మీరు, దానికి కూడా చెప్పించాల్సిన అవసరం ఉంది. పోలవరం పైన లేకపోతే గోదావరి పైన కట్టే ప్రాజెక్టులపైన అడ్డుపడ్డారు, ముందు మీ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గోదావరి ట్రిబ్యునల్, గోదావరి
వాటర్ ట్రిబ్యునల్ ఉంది, అఫెక్స్ బాడీ ఉంది, అదే మరి కృష్ణా బోర్డు కూడా ఉంది. ఈ రెండు బోర్డులు ఏనేయకుండా చేస్తూ పెత్తనం చేయాలనుకుంటున్నారు, దాని గురించి మాట్లాడమంటున్నాం. అదే సమయంలో గోదావరి పెన్నా రివర్స్ మనం లింక్ చేస్తే మీకు నష్టం ఏంటి, ఎందుకు అడుగుతున్నారు మీరు? దానిపైన సమాధానం చెప్పమంటున్నా. దానిపైన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో హీ హాస్ టు ఆన్సర్. యు ఆర్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ తెలంగాణ, ఫ్రమ్ టీఆర్ఎస్. నీకు డబ్బులు కావాలి, డబ్బులు పిచ్చింది, ఇప్పటికే 1,000 కోట్లు పంపించారని. అందరూ అప్రమత్తంగా ఉండాలి. చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, డబ్బుల మాయలో పెడతారు. ఆ డబ్బుల మాయలో పెట్టిన ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, యాక్షన్ తీసుకోమంటాం. దీన్ని కూడా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ డబ్బులు? నేను అందుకే చాలాసార్లు ఎన్నికల్లో మామూలు అప్పుడు కూడా చెప్పాను, 2,000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేయమన్నాను. నేను 1,000 రూపాయలు రద్దు చేయమన్నాను. నరేంద్ర మోడీ గారు 2,000 రూపాయలు తీసుకొచ్చారు, ఇంకా సులభంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చని. ఎన్నికల్ని పొల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే ఒక రాజకీయ పార్టీగా అధికారం ఉన్న గవర్నమెంట్లో ఉన్న ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలండి? నేను అడుగుతున్నా. ఒక నీతి నిజాయితీగా రాజకీయాలు చేద్దాం.